ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. గడిచిన 5 సంవత్సరాలుగా చేసిన అరాచకాలు సరిదిద్దలేనంత దారుణంగా ఉన్నాయి అనే విషయాన్ని గమనించడానికి 4 రోజులు సమయం పట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. కేవలం ఉద్యోగుల జీతాలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, 23 రంగాల వృత్తులకు చెందిన ఎవరైతే వృద్ధులు కళాకారులు ఉన్నారో వారికి పెన్షన్లు ఇవ్వడానికి మాత్రమే బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ఏ చిన్న కార్యక్రమానికి 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలన్నా కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. అందులో ఇసుకు కూడా ఉచితంగానే ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి అక్కడి నుంచి 1 రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం లేదు. ఏదైతే ఇసుకలు ఇచ్చిందో ఆ పంచాయతీకి, ఆ పంచాయతీకి 1-3 కోట్ల ఆదాయం వస్తుంది. మిగతా అంతా ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఆ సీనరేజీ, ఆ ఇసుక తీయటానికి, తోడడానికి, ఆ ట్రాన్స్పోర్ట్ ఎవడైతే చేస్తాడో వాడికే వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు. ఇక ప్రస్తుతానికైతే జగ్లకు నిల్వ చేసిన ఈ పిచ్చి మందు ఏదైతే లిక్కర్, చీప్ లిక్కర్ ఉందో, మరి 6 నెలలకి ఈ స్టాక్స్ ఏమన్నాయట, వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మద్యం పాలసీ, ఇప్పుడిప్పుడు పాలసీ తీసుకొచ్చినా కూడా ఆ మందులన్నీ వాటిని వేస్ట్ చేయడం, ప్రభుత్వానికి ఆల్రెడీ బిల్లులు కూడా చెల్లించున్నారు కాబట్టి అంత దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని నాశనం చేయడం సాధ్యం కాదు. అందువల్ల వాటిని కొనసాగిస్తున్నారు. ఆ స్టాక్స్ అన్ని ఎప్పుడైతే క్లియర్ అయితే అప్పుడు నూతన మద్యం పాలసీ తీసుకొస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఆ బార్లు, టెండర్ల ద్వారా. అయితే విద్యుత్ రంగ సంస్థను కూడా 129,000 కోట్ల అప్పుల్లో నెట్టిపోయారు. 9 సార్లు గడిచిన 5 సంవత్సరాలుగా 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి 32,000 కోట్లు ప్రజల మీద పన్నుల భారం వేసినా కూడా ఇంకా ఈ విద్యుత్ పంపిణీ సంస్థల్ని, జనరేషన్ చేసే, అంటే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల్ని 129,000 కోట్ల రూపాయల బకాయిల్లో పెట్టి వెళ్ళిపోయారు. రాబోయే 25 సంవత్సరాలకి అత్యధిక రేటుకి విద్యుత్ కొనుగోలు చేసి యూనిట్కి 5.49 రూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్లో 2.49 రూపాయలకు అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకి 2.49 రూపాయలు మాత్రమే అని చెప్పి, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే వేరే రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఇక్కడికి తీసుకురావడానికి అలాంటి ఛార్జెస్ అన్ని కలిపి 5.49 రూపాయలు చేశారు. అంటే రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100,000 కోట్ల రూపాయలు, 110,000 కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కో శాఖ తవ్వుతూ ఉంటే 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. ఒక్క విద్యాశాఖలోనే 6,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. స్కూల్స్కి పనిచేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు. నాడు నేడు అని ఈ ఫోటో ఆ ఫోటో పెట్టారు కానీ బిల్లులు ఇవ్వలేదు. పిల్లలకి ఇచ్చిన పాలు, చిక్కీలు, వాటికి కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇక ఫీజు రీయింబర్స్మెంటే దాదాపు 3,900 కోట్లు బకాయిలు మిగిలిపోయి ఏ శాఖ చూసినా బకాయిల ఊబిలో కూరుకుపోయింది. మంత్రి పదవులు అయితే వచ్చాయి కానీ కనీసం 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడానికి కూడా ఏ మంత్రి దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే 1వ తారీఖు వస్తుంది. 1వ తారీఖు రాగానే ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లు 5,500 కోట్లు ఇవ్వాలి. ఇక మరో 3,500 కోట్లు ఈ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు ఇవ్వాలి. ఇవి కలిపే దాదాపు 9,000 కోట్ల రూపాయలు బిల్ అవుతా ఉంది. ప్రభుత్వానికి అంత ఆదాయం కూడా లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 6,000 కోట్లు అయితే మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తేనే ఇంతవరకు గట్టెక్కగలుగుతున్నారు. ఇక ఏ చిన్న పని చేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఈరోజు, రాష్ట్రంలో జూలు ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందో పరిశీలించండి, సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసుకుందాం అన్నాడు. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. కంపెనీలు ఎవరైతే లాభాల్లో ఉన్నారో వారు 5% ఈ సామాజిక సేవ కేటాయిస్తారు కాబట్టి, ప్రభుత్వం భూమి ఇస్తుంది కాబట్టి ఆ జూలు ఏర్పాటు చేద్దామని ఆయన నిన్న జరిగిన సమావేశంలో కూడా చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఏమి చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఉపయోగం లేదు. కేంద్ర బడ్జెట్ ఈ నెలాఖరికి మరలా పూర్తి బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో ఎంత సపోర్ట్ ఉంటుందో చూసుకొని ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్ని, తాత్కాలిక బడ్జెట్ని ముందుకు కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా నిధులు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. జీతాలు, వృద్ధుల పెన్షన్లు ఇస్తేనే ప్రభుత్వం గట్టెక్కినట్టుగా ఉంది. కనీసం ఆ బకాయిలు చెల్లించడానికి, దాదాపు మొత్తం బకాయిలు చూస్తే దాదాపు 280,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. వారంతా కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళి మళ్ళా పిటిషన్లు వేస్తారు. కోర్టు ఆదేశాలు వస్తే, తీర్పులు వస్తే అవి తీసుకొని మా బిల్లులు చెల్లించనని ప్రభుత్వం దగ్గరకు వస్తారు.
వాళ్ళందరికీ చెల్లించాలి. 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నరేగా పనులు చేసిన కొంతమంది కాంట్రాక్టర్లు కూడా దాదాపు 1200 కోట్లు బకాయిలు పెట్టారు. వారు కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, మీ ప్రభుత్వంలో గతంలో మేము పనులు చేసాము, మాకు బిల్లులు ఇవ్వలేదు, కేవలం మీ ప్రభుత్వంలో చేసామనే మా బిల్లులు ఇవ్వలేదు, మరలా మీరు వచ్చారు కాబట్టి మా బిల్లులు వెంటనే ఇవ్వండి అని. ఆ బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏదైనా కేటాయిస్తుందా, ఎంత నిధులు వచ్చే అవకాశం ఉంది అనేది తేలిన తర్వాత రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అప్పుడు దాకా చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు అంటూ ఉన్నారు. చేతులు ఎత్తేయడం కాదు, ఒక గట్టి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయనేది క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, రాజధాని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం, ఆ రాజధానిలో ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి మిగిలిపోయిన భూమిని కొంత అవసరమైతే టెండర్ల ద్వారా అమ్మడం, అలాంటి కార్యక్రమాలు చేసి అమరావతిని గట్టెక్కించే అవకాశం కనిపిస్తా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందా, తాత్కాలిక బడ్జెట్తో నడిపిస్తుందా అనే దాని మీద మరో వీడియోలు వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.